నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వారం రాశిబద్ధాలు తెలియజేస్తాను. ఈ వార ఫలాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో గట్టి పట్టుదలతోటి విజయవంతమైనటువంటి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, పిల్లల పురోభివృద్ధికి సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా గొప్పగా ఫలితాలను ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి పెద్ద పెద్ద రికమెండేషన్లు, వేల కొద్ది లక్షల కొద్ది ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడిందని చెప్పని మీరు భావిస్తారు. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అన్నారు, ఇవాళ బతకడానికి బడిపంతులు అనేటువంటి పరిస్థితి నిరూపితమవుతుంది. ఆషామాషిగా పిల్లల్ని చదివించాలంటే కుదరనటువంటి పరిస్థితి. కొంతమంది మధ్యతరగతి వాళ్ళైతే ఆస్తులు అమ్ముకొని, బంగారాన్ని అమ్ముకొని, బ్యాంకు లోన్లు తీసుకొని చదివించే పరిస్థితి వచ్చింది. ఈ రకమైనటువంటి మార్పు సమాజంలో రావటం వల్ల మీకు మానసికమైనటువంటి వేదన ఏర్పడుతుంది. మనం ఎటుపోతున్నాం, ఏం చేస్తున్నాం, మనం సాధించిన పురోగతి ఏమిటి, దేశ పరిస్థితి ఏమిటి, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఏది ఏమైనప్పుడు కూడాను బిడ్డల్ని పైకి తీసుకురావడానికి అనేక రకాల త్యాగాలు చేయడానికి కూడా మీరు సిద్ధపడతారు. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. అయితే కొత్తగా వచ్చిన నియమ నిబంధనల వల్ల వ్యాపారాన్ని స్లోగా నడపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యాపారులకి ఈ వ్యాపారం మానేసి వేరే మరేది ఏదైనా చూసుకుందామా అనేటువంటి ఆలోచన కూడా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విద్యార్థిని విద్యార్థులకు, నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. మెరిట్ మార్కులు వచ్చినా కానీ గుర్తించినటువంటి విద్యా సంస్థలు ఉంటాయి. నీకెన్ని మెరిట్ మార్కులు వచ్చినా మాకు అనవసరం, మాకు కట్టాల్సినటువంటి ఫీజు, అదేవిధంగా డొనేషను కట్టి మీరు చేరండి అని చెప్పని చదువుకోవాలనుకునేటువంటి ఉత్సాహం కలిగినటువంటి, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి, టాలెంట్ కలిగినటువంటి విద్యార్థుల్ని డబ్బులు కట్టలేకపోవటం వల్ల నిర్దాక్షిణ్యంగా విద్యా సంస్థల నుంచి మెడబట్టి బయటికి తోస్తున్నారు. సాక్షిభూతమైన ఈ నిజాన్ని కాలం కాదనగలదా? కాదనలేదు. జరుగుతున్న చరిత్ర ఇది. వీటన్నిటి కూడాను ఎప్పటికి పరిష్కార మార్గం వస్తుందని చెప్పని మీరు ఆలోచిస్తారు. నూతనమైనటువంటి వ్యాపార విషయాలు, అందుకు సంబంధించిన చర్చలు ఈ వారం పూర్తి చేస్తారు. నూతన వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని చెప్పని భావిస్తారు. ప్రభుత్వ సంబంధమైన ఆటల కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడ డబ్బులు లేకుండా పని జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారం చేసుకోవాలన్నప్పుడు కూడాను రాజకీయ పలుకుబడి అవసరం అవుతున్న విషయాన్ని మీరు ఈ వారం బాగా గుర్తించగలుగుతారు. ప్రతి చోట కుల మత విద్వేష పూరితమైనటువంటి చర్యలు, కార్యక్రమాలే అవి గొప్పగా నడుస్తున్నాయని చెప్పని భావిస్తారు. వివాహ శుభకార్యాల విషయంలో మీ ఆలోచన విధానం ఫలిస్తుంది. భగవంతు దయవల్ల మంచి సంబంధం అనేది కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు దొంగ స్వామీజీని, దొంగ బాబాల్ని, దొంగ గురువులు నమ్మి మోసపోతారు. జ్యోతిష్యం మీద, స్వామీజీల మీద ఉన్న నమ్మకాన్ని మీరు పోగొట్టుకుంటారు. అందుకని ఎవరికైనా ఒక ప్రశ్న అడగబోయే ముందు, ఏదైనా చేయబోయే ముందు సన్నిహితుల సలహాలు తీసుకోండి, నిపుణుల సలహాలు తీసుకోండి. పెద్దవాళ్ళ అనుభవం కొద్దీ వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాటలు వినండి. అంతేగాని ఎవరు చెప్తే ఆ మాటలని విని మీరు ఆకర్షితులైపోయి ఇబ్బందులకి లోను కావద్దని చెప్పని చెప్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి
లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83-83. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైన శనిగ్రహ ప్రభావం వల్ల కోర్టు సంబంధమైన వ్యవహారాలు, భూమికి సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తోంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మీది కాస్త చెయ్యి కింద ఉన్నా కానీ మీదే అప్పర్ హ్యాండ్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎదుటివాడు ఏమీ లేకుండా ఏదో ఆర్భాటం చేసి మీకంటే గొప్పగా ఉన్నామని చెప్పని ప్రదర్శనలు చేయటం, ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజల్లో వాళ్ళకి ఎలాంటి అభిమానం లేదని, వాళ్ళ మీద ఎలాంటి గురి లేదని మీరు ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలు, గృహ సంబంధమైన విషయాలు ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. క్రీడా సంబంధమైన విషయాలు, అన్య భాషలు నేర్చుకోవాలనుకునేటువంటి ప్రయత్నాలు, సినీ రంగంలోనూ టీవీ రంగంలోనూ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా టెక్నీషియన్స్కి చాలా బాగుంది. విద్యార్థిని విద్యార్థులకు దూర ప్రాంతంలో చదువుకోవడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. యూరోప్ కంట్రీస్ వెళ్ళగలుగుతారు కొంతమంది అమెరికా వెళ్ళగలుగుతారు, కొంతమంది మరో దేశం వెళ్ళగలుగుతారు. మొత్తం మీద మీ విద్యా సంబంధమైన విషయాలు మాత్రం ఎలాంటి డోకా లేకుండా సక్రమంగా నడుస్తాయి. అదే కోణంలో పునర్వివాహ సంబంధాల విషయాలు, వివాహాలు శుభకార్యాల సంబంధ విషయాలు ఇవి కూడా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. మానసిక సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాలను ధరించండి. సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవడానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికం అనే పొడితోటి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టమూలికా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాల సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుడు ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ
పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి, మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం ప్రమాణంగా ఉంది. అన్ని అనుకూల ఫలితాలు మీరు సాధించగలుగుతారు కష్టపడి. అయితే మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన పరిస్థితి, మీకు మీరుగా కౌన్సిలింగ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, మీకు మీరుగా మీ తప్పుల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి, ప్రజలకు మరింత దగ్గరయ్యే పరిస్థితి, ఇవన్నీ కూడాను మీ చేతుల్లో ఉన్న పనులు. వాటిని మార్చుకుంటే మీరు మరింత ఆదరణ పొందగలుగుతారు, ప్రజల్లో మీరే ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచిపోతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతోటి, మితిమీరినటువంటి అహంభావంతోటి మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడాను ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం వద్దు. అందువల్ల లేనిపోయినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థిని విద్యార్థులకు, నిరుద్యోగులైన విద్యావంతులకి చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వాళ్ళ పేరు మీద జరుగుతున్న వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. కొంచెం గైనింగ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతాయి. హెయిర్ ఫాల్ అంటే జుట్టు రాలిపోవటం అనేది జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలుపుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి కోణంలోనూ ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కోరుకున్నటువంటి అన్ని రకాల హంగులు ఉన్నటువంటి మంచి సంబంధం కుదురుతుంది. పెద్దలు చెప్పిన మాట విని చక్కగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అదే కోణంలో మీ వ్యక్తిత్వాన్ని, మీ విద్యని కాపాడుకోవాలని కూడా మీరు షరతులు విధిస్తారు. ఈ మిథున రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార సంబంధాల విషయాల్లో మీరు చేసినటువంటి నూతనమైన మార్పులు అవి తప్పకుండా కలిసి వస్తాయి. కొత్తగా ప్రవేశపెట్టబోతున్నటువంటి కొన్ని అంశాలు ఎలా ఉన్నాయో, ఎలా ఉంటాయో అనేటువంటి సందేహం మీకు కలుగుతుంది. ప్రజాభిమానం సంపాదించాం కరెక్టే, కానీ దానివల్ల మనం ఏమన్నా ఓ పావు డబ్బులు సంపాదించుకోగలుగుతామా, లేదా ప్రజల పల్స్ ఎలా ఉంటుంది అనే విషయంలో కొంత ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగసిద్ధురాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకుచ్చం వాడుకోవడానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోను. అష్టమూలికా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది.
దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్లజిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి, మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను విజయవంతమైన ఫలితాలని మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. శత్రువర్గం మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నిరూపితం కావు. ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో కొంత ఒత్తిడి ఎదురవుతుంది. ఆ ఒత్తిడిని పక్కన పెట్టి మీరు అనుకున్న వాళ్ళకే మీరు ఓటు వేయాలని, వేయించాలని, మీ వర్గాన్ని బలోపేతం చేసుకోవాలని ఆలోచిస్తారు. ఎదుటివాడు పొరలో పెట్టడానికి డబ్బులిచ్చినా కానీ ఆ డబ్బులు ఒకవేళ తీసుకున్నా మీ మనస్తత్వంలో మాత్రం మార్పు రాదు. న్యాయం వైపే ధర్మం వైపే మనం నిలబడాలి అని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు. వివాహాలు శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి, సంతానం అభివృద్ధి బాగుంటుంది, విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకి మంచి అవకాశం లభిస్తుంది. అందులో ఏమీ సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దాంతోపాటు సర్వరక్షా చూర్ణం అని చెప్పి ఇంకోటి ఉంటుంది, అది ఈ సర్పదోష నివారణ చూర్ణం రెండూ కలిపి స్నానం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు గ్రంథాలు చెప్తున్నాయి. ఈ కర్కట రాశిలో జన్మించినటువంటి నిరుద్యోగులకి సానుకూలమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా గ్రీన్ కార్డ్ లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి టెన్షన్ ఏదైతే ఉందో అది తీరిపోతుంది. ఒక ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది, ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలో రెండు ప్రాజెక్టులు మీకు అవకాశం కలిసి వస్తుంది. మానసికమైన ధైర్యం సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రేమ సంబంధమైన వ్యవహారాలు, ఇతరులకు పెళ్లి చేసుకుంటారని చెప్పిన వాగ్దానం చేయటం, కుల మత వర్గ విచక్షణ లేకుండా మీరు నిర్ణయం తీసుకోవటం, దాన్ని మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించబోవటం, ఘర్షణ ఎదురుకావటం జరిగేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఇది అందరి విషయంలో కాదు సుమా, ఎవరో కొంతమందికి మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, మిగిలిన వాళ్ళకి అలా ఉండదు. మంచి సంబంధాలు కుదురుతాయి, వివాహం చేసుకోగలుగుతారు, వైవాహిక జీవితం బాగుంటుంది, ఏ రకమైనటువంటి సందేహం అందులో లేదు. ప్రత్యేకంగా కొంతమందికి వేరే ఫలితాలు ఉన్నాయి కాబట్టి పైన చెప్పిన విషయాల్ని ఉదహరించాను. ఈ కర్కట రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వైద్యులు వెళ్ళండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీకు ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాలను ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవటానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు
పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టములుగా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవి కాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి, మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వాటిలో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. నూతనమైనటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు, విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. అధికారులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు అన్నదండలు మీకు లభిస్తాయి. మీరు చేసే ఇనుము వ్యాపారం, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, ఈ ప్లాస్టిక్కి సంబంధించిన వ్యాపారం, గృహోపకరణాలకు సంబంధించిన వ్యాపారం, అన్నిటికీ మించి రియల్ ఎస్టేటు, ఇవన్నీ మీకు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరు ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి ఒక స్థలం వేరే వాళ్ళు ఆక్రమించుకొని దొంగ దస్తావేజు చూపించి ఈ స్థలం నీది కాదు బయటికి పో అని చెప్పని అంటారు, మీకు ఎంతగానో బాధ కలుగుతుంది. అది ఎంతో విలువైన స్థలం, ఏం చేయాలని చెప్పని చివరికి కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఏ రకమైనటువంటి సమాజంలో ఉన్నామో, ఆటవిక సామ్రాజ్యంలో ఉన్నామా, లేకపోతే రాజయుగంలో ఉన్నామా, లేకపోతే దేశంలో ఏమైనా ఎమర్జెన్సీ ఉందా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా, లేకపోతే మనం ఉగ్రవాదులమా, తీవ్రవాదులమా, మావోయిస్తులమా, ఏమిటిది? మాలాంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి నెత్తిన బండవేయటం ఏంటి? నేను కష్టపడి కొనుక్కున్నటువంటి స్థలాన్ని వేరే వాడు డాక్యుమెంట్ చూపించి నాది అంటే ఇంకా ఈ రిజిస్ట్రేషన్లు దేనికి, ఈ కష్టపడటం దేనికి? మేము కూడా జేబులు కొట్టుకొని మేము కూడా జేబులు కొట్టి బతకాలన్నా మీ ఉద్దేశం? ఎటు అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ రాజకీయ పలుకుబడితోటి న్యాయస్థానంలో పోరాటం చేసి మీది మీరు దక్కించుకోగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వివాహపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. మీ అభిప్రాయం ఒకటిగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళ అభిప్రాయం మరో విధంగా ఉంటుంది. అక్కడ సంయోజన కుదరదు, ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, పోటీ పరీక్షల పరంగా, గ్రీన్ కార్డు పరంగా అన్నీ కూడా మంచి శుకరాలే గోచరిస్తున్నాయి, ఏమీ సందేహం లేదు. ఈ సింహరాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి,
అష్టములకా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకుచ్చం వాడుకోవడానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టములుగా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి లక్ష్మీ చందనంతో మహాతీర్థ పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థ పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి. మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పిల్లల పురోగతి బాగుంటుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. సంతానంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది. ఇంట్లో ఆర్థికంగా కొంత బలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాటికంటే కూడాను సంతానం మంచి వృద్ధిలోకి వచ్చారు, ఉద్యోగం సంపాదించుకున్నారు, పోటీ పరీక్షల్లో నెగ్గారు అనేటువంటి సంతోషం కలుగుతుంది. మరి కొంతమంది విషయంలో పరీక్షలు పాస్ అవుతారు, ఉద్యోగం వచ్చే పరిస్థితి వస్తుంది. కోర్టు తీర్పులో లేకపోతే ఇంకేమైనా సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురు కావటం, వాటి వల్ల కొంచెం అసౌకర్యానికి గురవటం జరుగుతుంది. ఇది కేవలం తాత్కాలికంగా ఉండేది తప్ప ఇది పర్మనెంట్గా మిమ్మల్ని బాధ పెట్టేది కాదు. మహా అయితే ఒక నెల రోజుల్లో మీ రోజులు మీకు వచ్చేస్తాయి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇద్దరు ఒకే చోట ఉద్యోగం చేసే అవకాశం కూడా కలిసి వస్తుంది. ఏమీ సందేహం లేదు. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఏర్పరచుకోండి. ప్రతి విషయంలో కూడాను దేవుని మీద భారం వేసి మీ కష్టం మీరు పడుతూ ఫలితం కోసం చూడండి. దొంగ స్వామీజీ దగ్గరికి, దొంగ బాబాల దగ్గరికి, దొంగ గురువుల దగ్గరికి వ్యాసాలు దూసి మోసపోయి వెళ్ళి వాళ్ళ చేతిలో నష్టపోయే పరిస్థితి మీకు గోచరిస్తుంది. కాబట్టి అది వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉండమని చెప్పని నేను సూచిస్తున్నాను. ఈ దాసిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదే కోణంలో అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాలను ధరించండి. సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకుచ్చం వాడుకోవటానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికం అనే పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టమూలికా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి. మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాటిలో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నమ్మినటువంటి వ్యక్తులకి మీరు తగిన విధంగా సత్కరించకపోవటం, వాళ్ళని మీరు తేలిగ్గా మాట్లాడటం ప్రజల్లో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతిని తగ్గిస్తుంది. ఇతని నైజం ఇదా, రేపు మనల్ని కూడా ఇలాగే మాట్లాడతాడు కదా, అందుకని మనం ఎలాంటి సాయం చేసి మాత్రం ఉపయోగం ఏంటి అనేటువంటి ఆలోచన వస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడాను చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మాట ఎదుటి వాళ్ళకి వినపడేది, మీ మనసులో ఉన్న మంచితనం ఎవరికి తెలియదు. అందుకని మాట్లాడే విధానంలో సక్రమంగా సందర్భోచితంగా మాట్లాడితే మీకు ఎలాంటి సమస్యలు రావు. కొంతమంది స్త్రీల వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. అది పెద్ద విషయం కాదు, టీ కప్పులు తుఫాన్ లాంటిది. పొద్దున పుట్టి మధ్యాహ్నం కల్లా సబ్సైడ్ అయిపోతుంది, ఏమీ ఆందోళన పడద్దు. సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళ పురోగతి కోసం ఎంతగానో కష్టపడతారు, ఎంతో డబ్బు ఖర్చు పెడతారు, శక్తికి మించిన డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళు బాగుండాలి అని మీరు కోరుకుంటారు. వాళ్ళ అనుకూలమైన ఫలితాలు ఈపాటికి సాధించి, మెరిట్ మార్కు సాధించి, కుటుంబానికి ఎంతో ప్రతిష్ట తెచ్చారనే విషయాన్ని మీరు గమనికలోకి తెచ్చుకొని మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కూడా సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేవారికి, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి, విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళకి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి ఈ వారం ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి దేవతకి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు రావడానికి, సంతానం అభివృద్ధి చెందడానికి సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. చాలా విశేషమైనటువంటి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాలను ధరించండి. సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవటానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికం అనే పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టమూలికా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణ ఒత్తులు, ఇవి కాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి. మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సాంకేతికపరమైన విషయాల్లో, సాంకేతికపరమైన విద్యలో మంచి పురోగతి సాధించగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకి మంచి అవకాశాలు ఈ వారం కలిసి వస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, అనాథాశ్రమాలకు కానివ్వండి, మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. కుటుంబంలో మానసికమైన ప్రశాంతత మాత్రం కొంత తగ్గుతుంది. వివిధ రకాల అభిప్రాయాలు అందరూ వ్యక్తం చేస్తారు, కానీ అందరూ ఏకాభిప్రాయానికి రావడం అనేది కష్టతరం అవుతుంది. వాళ్ళని ఒప్పించడానికి మీ శక్తి మంచి లేకుండా మీరు కృషి చేసిన సానుకూలమైన ఫలితాలని మీరు పొందలేరు. ఏది ఏమైనా ఈ విధంగా తగులాడుకుంటూ ఉండే కంటే కూడాను ఎవరిది వాళ్ళు తీసుకొని అందరూ ఐకమత్యంగా ఉంటే మంచిది, విడిపోయి స్నేహితుల్లాగా ఉంటే మంచిది అనేటువంటి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో
మీరు అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యపడతాయి, సానుకూల పడతాయి, ఒక తేదీ కూడా నిర్ణయించుకుంటారు, మానసిక సంతోషం కలుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో ఎదురైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందో దాన్ని కొంతకాలం భరించి తదుపరి మనకు లాభాలు వస్తే వ్యాపారం చేద్దాం, లేకపోతే మరో రూట్లో వెళ్దాం అని చెప్పి మీరు నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాల గురించి మీరు వెలుబుచ్చిన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటి కొంతమంది వక్రార్థాలు తీసి మీ మీద దుష్ప్రచారం చేయడానికి ప్రారంభం చేస్తారు. అయితే ఆ దుష్ప్రచారాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కొని మీ వైపు ఏ తప్పు లేదని చెప్పి నిరూపించుకోగలుగుతారు. కార్యాలయంలో కానివ్వండి, వ్యాపార సంస్థలో కానివ్వండి, మీ యొక్క సమర్థతకి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల వేధింపుల వల్ల మీరు బాధపడుతున్నా, మిమ్మల్ని వేధిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థానచలనం అనేది సంభవిస్తుంది. సంతాన సంబంధాల విషయంలో పురోగతి చాలా బాగుంది. బంధువులకు సంబంధించిన తగాదాలు తీర్చడానికి మీరేమాత్రం ఇష్టపడరు. ఎన్నిసార్లు తగాదాలు సర్దుబాటు చేసినా మళ్ళా ఏదో ఒక అంశంతో మళ్ళా ముందుకు రావటం, వాళ్ళలో ఉన్నటువంటి గొడవలు సమసిపోని వాతావరణం ఉండటం మీ మానసికమైనటువంటి విరక్తికి కారణమవుతుంది. ఏదైనా అందరూ బాగుంటే నేను చేయగలుగుతాను, ఇలా కొట్టుకుంటే మాత్రం నేనేమి చేయలేను అని మీరు స్పష్టంగానే చెప్పగలుగుతారు. అదేవిధంగా క్రీడారంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా మీరు మానసికంగా అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల్లో గెలవటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఇదే కోణంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి, ఎవరితో ఏ మాట మనం అనిపించుకోకూడదు అనేటువంటి ధోరణిలో మీరు కొనసాగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి జీవిత భాగస్వామ్యం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. మార్పు అన్నటువంటి మనుషుల్లో ఎన్నాళ్ళు మనం మార్పు కోసం ఎదురు చూడాలి, దానికైనా ఒక సమయం ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాల పాటు హెరాస్మెంట్ మనం అనుభవిస్తాం, ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కానివ్వండి, ఈ మద్యపానానికి వ్యసనం అవటం కానివ్వండి, మద్యపానానికి బానిస అవటం కానివ్వండి, ఇవన్నీ కూడా నేను భరించలేను, నా వల్ల కాదు, ఉన్నటువంటి చదువుతోటే నా కాలం మీద నేను నిలబడతాను, విడిపోవటమే మంచిది అనేటువంటి ఒక నిర్ణయానికి రావటమే జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది సుమా, అందరికీ కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి విదేశాలు వెళ్ళటానికి, చదువుకోవడానికి, ఉద్యోగానికి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. నలుగురు ముందు తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి నెలకొంటుంది. మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకమైనటువంటి పోటీ పరీక్షల్లో గట్టిగా పోరాడి విజయం సాధించి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇందులో ఏ విధమైనటువంటి సోమర్తనానికి కానీ లేకపోతే ఈ విషయంలో ఏ రకమైన సోమర్తనానికి కానీ ఏ రకమైన ప్రలోభాలకు కానీ మీరు లొంగరు. మీరు అనుకున్నట్లు ఏదైతే ఉందో దాన్ని సాధించగలుగుతారు. బ్యూటీషియన్స్గా బ్రహ్మాండంగా రాణిస్తారు. అలంకార సామాగ్రి వ్యాపారం చాలా బాగుంటుంది. చీరల వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంబ్రాయిడరీ విషయంలో కూడాను అందుకు సంబంధించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది ఊహించిన దానికంటే ఈ వారం ఎక్కువగానే వస్తుంది. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. మీ మీద ఉన్న బాధ్యతను తీర్చుకోవడానికి మీరు మీ వంతు కృషిగా జీవితాంతం కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మన వాళ్ళ కోసం మనం ఏదైనా చేద్దాం అనేటువంటి నిర్ణయానికి మీరు రావటం కూడా జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవడానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి.
చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరు వీరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టములుగా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి, మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏలినాడు ప్రభావం వల్ల కొన్ని పనులు జరగకపోయినా మీరు బాధపడరు, చేతికొచ్చిన అవకాశాలు జారిపోయినా దాన్ని కూడా దిట్టుగానే ఎదుర్కొంటారు, నూతనమైన అవకాశాల కోసం వెతుకుతారు, ఎక్కడా నిరుత్సాహపడరు. ధైర్యంతో ముందుకు సాగేటువంటి మీ వైఖరి వల్ల కొన్ని అనుకూలమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి ఆశలు ఆశయాలు నెరవేరుతాయి, అందులో ఏమీ ఇబ్బంది ఉండదు. మంచి సంబంధం కుదిరిందని మీరు సంతోషపడుతుంటే, మంచి సంబంధం మీ కుదిరిందని బయట వాళ్ళు బాధపడటం అనేది జరుగుతుంది. శత్రువులు ఎక్కడున్నారా అని చెప్పని మీరు వెతుకుతారు, మనం అంటే పడని వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పని మీరు భావిస్తారు, వాళ్ళు ఎక్కడో లేరు మీ పక్కనే ఉన్నారని చెప్పని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. దొంగ స్వామీజీని, దొంగ బాబాలని, దొంగ గురువుల్ని నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాలను ధరించండి, సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవడానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి, చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టములుగా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి,
ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి లక్ష్మీ చందనంతో మహాతీర్థ పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థ పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్లజిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి, మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటున్న మాత్రం మీరు అంతగా విజయవంతమైన ఫలితాలు సాధించలేరు. కొంతవరకు మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు, సాధించుకోగలుగుతారు. మంచి అవకాశాలు వచ్చినప్పుడు మీరు ఎలర్ట్గా లేకపోవటం వల్ల కొన్ని అవకాశాలు పోతాయి. చవకగా వచ్చిన భూమిని కొనుక్కోవటానికి అవసరమైన డబ్బులు, ఫ్లూయిడ్ క్యాష్ చేతిలో లేని కారణం చేత ఒక విలువైన స్థలాన్ని కొనకుండా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డాక్యుమెంట్స్లో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. అన్నదమ్ముల మధ్య కానివ్వండి, స్నేహితుల మధ్య కానివ్వండి, లేకపోతే భాగస్వాముల మధ్య కానివ్వండి, అది మీకు ఒక ఇబ్బందికరమైన పరిణామంగా మిగులుతుంది. అందులో ఉన్నటువంటి లోపాలని రెక్టిఫై చేసుకోవాలని చెప్పని మీరు ప్రయత్నాలు చేస్తారు, అందులో మీరు విజయం సాధించగలుగుతారు. ఏది ఏమైనా దొంగ డాక్యుమెంట్ సృష్టించేటువంటి మిత్రవర్గాన్ని, సన్నిహిత వర్గాన్ని పక్కన పెట్టుకొని మనం ఏమి సాధిస్తామని చెప్పని బాధ, ఒక రకమైన ఆలోచన మీలో బయలుదేరుతుంది. వీళ్ళు పక్కన ఉంటే నేను బాగుపడను, వీళ్ళు నాకు శల్యసారథ్యం చేస్తున్నారు, ఇలాంటి వాడు ఉండకుండా వెళ్ళిపోవటమే మంచిది, లేకపోతే వాళ్ళ దూరంగా నేను వెళ్ళిపోవడం మంచిది అనేటువంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. యూనియన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అదేవిధంగా మెడిటేషన్, యోగా వీటన్నింటిలో కూడాను మానసికమైన ప్రశాంతతను పొందగలుగుతారు. మీ ఇష్టదైవానికి విశేషమైనటువంటి పూజా పురస్కారాలు చేసుకోగలుగుతారు, ధ్యానం చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి భావాలన్నీ కూడా భగవంతుని మీదనే భారం వేసి అన్ని కార్యక్రమాలను మీరు చేయాలని చెప్పని నిర్ణయించుకొని ఆ దిశగా మీరు కదులుతారు. కాలమే అన్ని రకాలైన సమస్యలకి పరిష్కారం చూపించి మీకు మేలు చేస్తుంది. ఈ వారం ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడాను అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా ఎదురైనటువంటి సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకొని స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా వస్తాయి. మీకు ఏ రకమైన ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట రేఖ 2. ఈ రాశిలో జన్మించిన వారు లైట్ రోజ్ కలర్ వేసుకుంటే చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగసిద్ధురాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవటానికి
తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది. దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోను. అష్టములుగా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవి కాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి. మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన అవకాశాలు చాలా కలిసి వస్తాయి. వ్యాపారపరంగా నూతనమైన మార్పు చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు. దానికి ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంతకాలం తర్వాతైనా మనం వీటిని బయటికి తీసుకురావాలి, కొత్త ప్రాడక్ట్స్ని అనే ఆలోచనలో మీరు ఉంటారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. కొంతమంది విషయంలో సంతానం ధిక్కారణ ధోరణి వినిపిస్తారు. పెద్దవాళ్ళు మీ గౌరవం మీరు దక్కించుకోండి. ప్రతి విషయం మాకే మీరు చెప్పక్కర్లా, అన్నీ మాకు తెలుసు, మేము చెప్పింది ఏదో మీరు చేయండి. అనవసరంగా మాట్లాడితే మీ పెద్దల కాడికి ఉండ గౌరవం కూడా పోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ కాదు. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు అని చెప్పని మీరు తెలుసుకుంటారు. ఒకనాడు తల్లిదండ్రులు లేకుండా క్షణం కూడా ఉండలేనటువంటి పిల్లలు ఇవాళ తల్లిదండ్రులు వదిలేసి రోజులు గంటలు బయట ఎక్కడో గడిపి ఏ అర్ధరాత్రి పూట ఇంటికి రావడం అనేది జరుగుతుంది. అది మీ మానసిక వేదనకు కారణమవుతుంది. వాడు సక్రమైన దారిలో నడిస్తే మీకు వేదన ఉండదు. ఏ పని లేకుండా పొద్దడిచ్చి అర్ధరాత్రి వరకు చక్కర్లు కొట్టడమే పని, వేరే ఏ రకమైన పని లేదు. వీళ్ళని ఎలా బాగు చేయాలి, ఏ దారిలో పెట్టాలి, ఎట్లా పోతుంది వీళ్ళ జీవితం, మనం ఏం చేయగలుగుతాము ఈ వయసులో అని పరిపరి విధాలుగా ఆలోచిస్తారు. ఈ విషయంలో వేద పండితుల సహాయ సహకారాలు తీసుకోండి, మంచి జ్యోతిష్కుల సలహాలు తీసుకోండి, దాని పరిష్కార మార్గాలు తెచ్చుకొని ఆ ప్రాయశ్చిత్త క్రతువు చేసి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందండి. అంతేగాని దొంగ స్వామీజీల్ని, దొంగ బావాల్ని, దొంగ గురువుల్ని నమ్మి వాళ్ళ మాటలు విని మీరు మోసపోవద్దు. ఇబ్బందికరమైన కార్యక్రమాలు లేనిపోయి కొని తెచ్చుకోవద్దు. రాజకీయపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు, చార్ట్ అకౌంటెన్సీ వృత్తిలో ఉన్నవారికి చేతి నిండా పని, అదేవిధంగా గణితం తెలిసిన వాళ్ళకు కూడా మంచి అవకాశాలు, ఆర్థికపరమైన ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. వివాహ శుభకార్యాల విషయంలో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సాధించడం కాకుండా పునర్వివాహ సంబంధాల విషయాలు కూడాను
ఈ వారం సానుకూలు పడతాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వివాహ విషయాలు సానుకూలు పడటమే కాకుండా మీరు అనుకున్నటువంటి, మీరు ఊహించినటువంటి కొన్ని అర్హతలు కలిగినటువంటి సంబంధం కుదురుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి యూనివర్సిటీలో చదువుకోవడానికి మీకు అవకాశం కలిసి వస్తుంది. ఏది ఏమైనా మగవాళ్ళతో సమానంగా మనం కూడా ఎదగాలి. సమాజంలో నేను అబలను కాదు సబల అని చెప్పి నిరూపించుకోవాలి అనేటువంటి పట్టుదల ఏదైతే ఉందో దాన్ని మీరు సాయశక్తిగా కృషి చేసి అమలు చేసి సానుకూల ఫలితాలను సంపాదించగలుగుతారు. ఇతరుల గురించి ఆలోచించడానికి పెద్దగా ఇష్టపడరు. మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్తారు. కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవటానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది. దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టమునిక గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవి కాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి. మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. 83కి మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ బంధువులు స్నేహితుల తగాదాల వల్ల కుటుంబంలో శాంతి లేని కారణం చేత అన్నింటి మీరు ఉపయోగించుకోలేకపోతారు. రాజకీయాల్లో ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని ప్రయోజనాలు పొందామని చెప్పి మీరు ఆలోచన చేసినప్పటికి కూడాను అవి ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు, మంచి లాభాలు ఉంటాయి. దండ నగరాల్లో కూడాను రియల్ ఎస్టేట్ వ్యాపారం అతి త్వరలో పుంజుకుంటుంది. బ్రహ్మాండమైనటువంటి రేట్లు వస్తాయి స్థలాలకి, ఇళ్ళకి. భాగ్యనగరం యొక్క ఉద్దీప్తత, మసకమారినటువంటి ఉద్దీప్తత ఏదైతే ఉందో
ఆ మసక అలా తొలగిపోయి భాగ్యనగరం దీవిటీగా వెలుగుతుంది. మొన్నటిదాకా స్థలాలు పొలాలు అమ్మటానికి ఇబ్బంది పడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతకు మించినటువంటి డబుల్ ప్రాఫిట్ వచ్చే పరిస్థితి దండనగరాల్లో గోచరిస్తోంది. కనుక ఉద్దేశం ఉన్నవాళ్ళు కొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టి సక్రమమైనటువంటి డాక్యుమెంట్స్ని పరిశీలించుకొని ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ఎలాంటి కబ్జాకి గురిగానటువంటి ఎలాంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి భూమి కానటువంటి విషయాలు అన్నీ కూడా పరిశీలించుకొని ఇక్కడ ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, భవిష్యత్తులో అది మీకు బంగారు కోడిగుడ్డులాగా ఉపయోగపడుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కఠినమైన నిర్ణయాల్ని మంచి నిర్ణయాలను తీసుకొని వాటిని అమలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో కూడాను వాళ్ళ యొక్క క్రమశిక్షణలో పట్టణంలో మీరెంతగానో గట్టిగా ప్రయత్నం చేసి మీ కరుచూపుతోటి వాళ్ళకి భయం కల్పించి వాళ్ళకి దారిలో నడిపించగలుగుతారు. వాళ్ళు తిరుగుతున్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి మీ వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, మా వాళ్ళు కూడా చెడగొడుతున్నారు, మా వాడు చనిపోకూడదు, మీ వాళ్ళు చనిపోకూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది, మీరు కూడా సహకరించండి అని మీరు చెప్పడం అనేది జరుగుతుంది. కొన్ని విషయాల్లో కఠినంగా ప్రవర్తించకపోతే పనులు కావు అనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకుంటారు. పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. అదేవిధంగా అనువంశిక ఆస్తుల్లో మీకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది కూడా అందుతుంది. దానికోసం చాలామంది ఆతృతగా ఎదురుచూస్తారు, చాలామంది మీ మీద ప్రేమ వలకపోస్తారు, ఎక్కడ లేని అభిమానం చూపిస్తారు. దానికి కారణం మీ మీద ఉన్న అభిమానం కాదు, మీరు సంపాదించిన డాలర్ల మీదనే వాళ్ళ దృష్టి ఉన్న తప్ప మీ మీద కాదనే విషయాన్ని స్పష్టంగా గ్రహించండి. మనుషులకి మంచి ఉన్నవి కేవలం ఆర్థిక సంబంధాలు తప్ప ఏ రకమైనటువంటి ప్రేమాస్పదమైనటువంటి నిజమైన ఆత్మీయతో కూడినటువంటి నిజమైన అనురాగంతో కూడినటువంటి పరిస్థితులు ఏవి లేవని చెప్పని తెలుసుకోండి. చెడ్ర సమిధలతోటి చెవులను కాల్చునట్టి ఇట్టి నిజాన్ని మీరు గ్రహించే తీరాలి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి శుభతిథి గంటలు వచ్చాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకుచ్చం వాడుకోవడానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి ఎంతో పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టమూలికా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి లక్ష్మీ చందనంతో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్లజిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు,
ఇవి కాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి, మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ ఏ ఛానల్లో చూసినా, ఏ పేపర్లో చూసినా అనుమానాస్పద మృతి, ఆత్మహత్యలు, ఇవన్నీ రెండేడుగా చాలా ఎక్కువైపోయినాయి. ఆ విషయాన్ని పంచాంగంలో కూడా రాశా, అది వేరే విషయం. అసలు ఈ ఆత్మహత్యలకు కారణభూతమైనటువంటి గ్రహం ఏంటి, ఏ గ్రహం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది, ఆత్మకారకుడైనటువంటి రవి వల్ల ఆత్మహత్య చేసుకుంటారని చెప్పిన కొంతమంది చెప్తున్నారు, అది సరైనది కాదు. రవి క్షత్రియ గ్రహం, ఆత్మహత్య చేసుకోడు. 100 మంది చంపేరే సరే తను బతకాలని అనుకుంటాడు. చంద్రుడు మనకారకుడు, మనసులో దుర్బుద్ధి పుట్టి ఆత్మహత్య చేసుకోవచ్చు కదా అని ఒక రకమైన అర్థం తీయచ్చు, తప్పేం లేదు. ఈ మనకారకుడైనటువంటి చంద్రుడు ఎంతవరకు ఇవ్వగలుగుతాడంటే బ్యాడు, ఈ మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో అమావాస్యకి పౌర్ణమికి కొన్ని మార్పులు రావటం అనేది జరుగుతుంది. అంతవరకు పరిమితం కానీ చంద్రుడు ఆత్మహత్యలకు ప్రేరేపించాడు. ఎందుకంటే సౌమ్యగ్రహము, జలకారకుడు, చతుర్షష్ఠి కళాకోవిదుడైనటువంటి చంద్రుడు ఎన్నటికీ ఆత్మహత్యలకు కారణం కాదు, వాటికి వ్యతిరేకం. కౌన్సిలింగ్ చేస్తాడు, ఆత్మహత్య చేసుకోవద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని. ఒక నిమిషం నుంచి ఒక ముప్పై నిమిషాల వరకు మైండ్లో వచ్చేటువంటి ఒక ఆలోచనే ఆత్మహత్యకి దారితీస్తుంది. ఆత్మహత్య చేసుకునే వాళ్ళంతా కూడా మీరు గమనించండి, ముహూర్తాలు పెట్టుకొని పలానా రోజు చచ్చిపోతామని చెప్పి నేను అనుకోరు, అది అప్పటికప్పుడు జరిగిపోతుంది. కొంతమంది ఆత్మహత్య చేసుకుందామని చెప్పి కెసాయాలు పోసుకొని తగలబెట్టుకొని రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ ఒక్క క్షణంలో, ఆ కొద్దిపాటు సమయంలో బుద్ధి చెలిస్తుంది. అందుకని బుద్ధుడే ఈ రకమైనటువంటి ఆత్మహత్యలకి కారకుడు అని చెప్పని స్పష్టంగా తెలుస్తుంది. జాతకంలో బుధగ్రహం బాగలేనప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు చేసుకుంటే ఇలాంటి ఆలోచనలు మనసులోకి రావు, డిప్రెషన్ కూడా ఏర్పడదు, మనోధైర్యం కూడా ఏర్పడుతుంది. ఇదే జ్యోతిష్ శాస్త్రం వల్ల ఉపయోగం. కనుక ఆత్మహత్యలకు కారణభూతమైన గ్రహం ఏంటంటే బుధుడు మాత్రమే. అందుకని ఎలాంటి ఆలోచన ఎవరికైనా వస్తే ఒక గంటకి నిర్ణయం చెప్తాం, అమలు చేద్దాం అని అనుకోండి, ఈ లోపు ఆత్మహత్య చేసుకోవాలనుకునేటువంటి కోరిక ఎవరికైతే ఉందో అది పూర్తిగా పోతుంది. ఛా, నాకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి, బతుకుంటే బలుసా తింటాం, ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి నేను ఎందుకు చావాలి అనే నిర్ణయాన్ని మీరు రాగలుగుతారు. ఆ కొద్దిపాటి క్షణాలకి, ఆ కొద్దిలోనే ఆ మనసు చలించడానికి కారణభూతమైన గ్రహం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అధిదేవత ప్రత్యేక దేవత శాంతి చేసుకుంటే మీకు అలాంటి ఆలోచనలు మీ జీవితంలో రావు, మనోధైర్యంతో మీరు ఉండగలుగుతారు. ఇది బుధుడు ఇచ్చేటువంటి ప్రభావం. ఇక శని ఇచ్చే ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, శని రాజయోగానైనా ఇవ్వగలడు, భిక్షగాడైనా చేయగలడు, మంత్రిని చేయగలడు, ముఖ్యమంత్రిని చేయగలడు, ప్రధానమంత్రిని చేయగలడు, దేశాధ్యక్షుడే చేయగలడు. ట్రంప్ గెలవడానికి కారణం ఏలినాడు శని ప్రభావమే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఏమండి. అందుకని ఈ శనికి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకి మహత్తరమైన యోగాలకి శని కారకుడు. శని కేవలం బ్యాడే ఇస్తాడు అని చెప్పి అనుకోవటం చాలా తప్పు, అలా అనుకోకూడదు. శని ఇచ్చిన రాజయోగం మరే గ్రహం కూడా ఇవ్వలేదు. రాహు రాజయోగాన్ని ఇస్తాడు, ఏమీ లేకపోతే తీసుకెళ్ళి ఆకాశంలో కూర్చోబెడతాడు, కానీ ఇవ్వగలుగుతాడు, కానీ పక్కన వేరే గ్రహం సపోర్ట్ లేని రాహు ఆ యోగాన్ని నిలబెట్టలేడు.
శనిశ్చరు యోగం ఏదైతే ఉందో అది స్థిరం. మిగిలిన గ్రహాలు సహకరించినా సహకరించకపోయినా ఎట్లా ఉన్నా తన రాజయోగాన్ని తాను సంపూర్ణంగా ఇచ్చేయగలుగుతాడు. కొన్ని సందర్భాల్లో అదేవిధంగా చెడు కూడా ఇవ్వగలుగుతాడు. ఒక జిల్లా న్యాయమూర్తి గారు రిటైర్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయి బాగా చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి తెలివి గలవాడు, మంచి జీతంతో చక్కగా జీవిస్తున్నారు. ఆమె ఇల్లాలు కూడాను జడ్జి గారి భార్య, చాలా మంచి ఆమె, పూజలు పురస్కారాలు తెలిసి సాంప్రదాయబద్ధమైన కుటుంబం వాళ్ళది. వీళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పని, సంబంధం కలుపుకుందామని చెప్పని దగ్గర వాళ్ళు చాలామంది ఒత్తిడి చేస్తారు. మంచి మంచి సంబంధాలు వస్తాయి, మీ కుటుంబంలో కోడలుగా ఉంటే చాలండి, మాకు అంతకంటే ఏం అక్కర్లేదు, మీ ఇంట్లో మా అమ్మాయి సుఖపడుతుంది, మా అమ్మాయిని ఇస్తామంటే, అలా వచ్చిన అనేక సంబంధాలని ఈయన గారు దూరం పెట్టి అవి వద్దని చెప్పని చెప్పి తనకి ఇష్టమైనటువంటి కోడల్ని ఇంటికి తెచ్చుకుంటాడు. ఓ సంబంధం కుదిరి ఆమె వచ్చినటువంటి నెల రోజుల తర్వాత ఇంట్లో ప్యాంటు చొక్కా వేసుకొని తిరుగుతోంది. ఏంటమ్మా మంది సాంప్రదాయబద్ధ కుటుంబం, నువ్వు చూడబోతే ప్యాంటు చొక్కాలు వేసుకొని చూస్తున్నావు, చుట్టుపక్కల వాళ్ళంతా ఓ రకంగా చూస్తున్నారమ్మా, అది పద్ధతి కాదు కదా అని అత్తగారింది. నువ్వెవుతువే నాకు చెప్పడానికి, నా ఇష్టం ప్యాంటు షర్టు వేసుకుంటాను, ఇప్పి కూడా తిరుగుతా, నువ్వో నాకు చెప్పేది అని పెళ్ళూరు అత్తగారి చేప మీద ఒక పీగుడు పీకింది. ఏం జరిగింది ఏం జరిగిందని చెప్పి వాళ్ళ మామగారు వస్తే ఆయనకే మూతి మీద దెబ్బ కొట్టింది. ఇంతలోకి ఈ గొడవ చూసి వాళ్ళ అబ్బాయి వస్తే, ఒరే సన్నాసి నీకెందుకురా పెళ్ళి, స్వతంత్రం లేని వాడికి, అమ్మ నాన్న చెంచాగిరి చేయడానికి అని ముందు పుట్టింది, లేదా నన్ను పెళ్లి చేసుకుని ఎన్ని సుఖపెడుతున్నావురా, ఎన్ని సినిమాలు చూపించావురా, ఏ నగలు కొని పెట్టావురా అని ఇష్టం వచ్చినట్టుగా మొగుడు కూడా తిట్టి బీభత్సంగా నానా రభసా చేసి ఇంటికి వెళ్ళింది. సరే రిటైర్డ్ న్యాయమూర్తి గారు ఆయన భార్య అల్లుడు కలిసి వెళ్ళి, అయ్యా జరిగింది ఇది, మీ అమ్మాయి ఇట్లా చేసింది, అలిగి ఇంటికి వచ్చిందని చెప్పి చెప్పారు. సరేనండి మేము అమ్మాయితో మాట్లాడి మెల్లిగా ఇంటికి పంపిస్తానండి, మీరు వెళ్ళండి అంటే వాళ్ళు ఇంటికి వచ్చారు. ఒక వారం రోజుల తర్వాత గృహహింస చేశారని, వరకట్న డబ్బులు ఎక్కువగా అడిగారని, ఇంట్లో అత్త మామ భర్త ముగ్గురు కలిసి అనేక సందర్భాల్లో చావగొట్టారని ఇలా తప్పుడు కేసులు పెట్టింది నిర్భయ కేసుతో సహా. ఇక ఇది చేసేదే ఉంది, చట్టం ముందు అందరూ సమానలే. పోలీసులు వచ్చారు, వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, 14 రోజులు రిమాండ్ ఇచ్చారు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇక చివరికి కేసంతా పూర్తయి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఏదో రకమైన కాంప్రమైజ్ చేసుకు వచ్చి మధ్యవర్తులు ఇద్దరికి మ్యూచువల్ డైవర్స్ అనేది ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ మ్యూచువల్ డైవర్స్ కూడా నాకు 30 లక్షలు ఇస్తేనే నేను సంతకం పెడతా, లేకపోతే పెట్టను అంది. 30 లక్షలు సమర్పించుకొని ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ విడాకులు పొంది బతుకు జీవుడా అని చెప్పని కొర ఊపిరితో ఉన్నారు. కనుక శని అనుకూలంగా లేనటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు జరగటం చాలా సర్వసాధారణం. కనుక ముందుగా జాతకాలు చూసుకొని సక్రమంగా పరిశీలించుకొని భార్యాభర్తలు ఇద్దరికీ బాగుంటుందని చెప్పి అనుకుంటేనే ఆ పెళ్లి చేయండి. అంతేగాని మా ఇంటి పక్కన పంతులు గారు చెప్పారు, మా ఇంటి ఎదురుకుండగా శాస్త్రి గారు చెప్పారు, కాబట్టి సంబంధం చేశాం అని ఇలాంటి కారణాలు చెప్పద్దు. నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులకు చూపించి వాళ్ళ నిర్ణయం తీసుకొని దాని ప్రకారం చేస్తే జ్యోతిష్శాస్త్ర ఫలమైనటువంటి ఫలితాలు మీకు సానుకూలంగా అందుతాయి. జ్యోతిష్శాస్త్రం యొక్క ఉద్దేశం కూడా అదే కనుక అది కూడా నెరవేరుతుంది. శాస్త్రం యొక్క గొప్పతనం రాణిస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.